హలో అండ్ వెల్కమ్ టు జూలై టాకీస్. ఈ జనరేషన్ యాక్టర్స్ లో ఎన్టీఆర్ ని మించినోడు ఇండియాలోనే లేడు. ఆయన ఒక టార్చ్ బెరర్. నిన్ను చూడాలనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా సరే ఎక్కడ కుంగిపోకుండా ఆదితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తారక రాముడు ఎంట్రీ ఎలా ఉంటుందో నిరూపించాడు. చిన్న వయసులోనే సినిమా జర్నీని స్టార్ట్ చేసిన సక్సెస్ ఫెయిల్యూరు పర్మనెంట్ కాదన్న పాఠాలను నేర్చుకున్నాడు. సింహాద్రి అనే సినిమాతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపి తన 19 ఏళ్లకే టాలీవుడ్ను ఏలుతున్న మెగాస్టార్కి పోటీగా నిలబడ్డాడు. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వెనక కావలసినంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎప్పుడు వాడుకోలేదు. వాడుకోవాల్సిన అవసరం కూడా ఆయనకి రాలేదు. ఆయన బాడీ మీద ఎవరు ఎంతమంది కామెంట్లు చేస్తున్నా ఎక్కడ వెనక్కి తగ్గలేదు. తగ్గే మనిషి కూడా కాదు ఎన్టీఆర్. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్, స్పీచ్, హోస్టింగ్ ఇలా ఏదైనా అవలీలగా చేసేసిన నటుడు ఎన్టీఆర్. ఆయన మల్టీ టాలెంట్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. తను తీసే సినిమాల్లో పాత్ర ఏదైనా 100కు 200% న్యాయం చేసే నటుడు ఎన్టీఆర్. భాష ఏదైనా అనగ్రహంగా మాట్లాడగలిగే నటుడు ఆయన. యాక్టింగ్ లో ఎన్టీఆర్ అనే శిఖరాన్ని దాటాలంటే సముద్రమంతా ధైర్యం ఉండాల. సినిమా ఏదైనా పాత్ర ఎలాంటిదైనా ఎన్టీఆర్ దిగినంత వరకే. ఎన్టీఆర్కి ఉన్న మాస్ క్రేజ్ ఏ హీరోకి లేదు. ఆయన తన అభిమానుల మీద చూపించే ప్రేమ వెలకట్టలేనిది. త్రిబులార్తో పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా ఏంటో చూపించాడు. రాబోయే రోజుల్లో తన సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని ఊచకొత్త కోయడం ఖాయం. ఎన్టీఆర్ ఒక ప్రపంచనం, ఎన్టీఆర్ ఒక విస్ఫోటనం, ఎన్టీఆర్ ఒక శాసనం, ఎన్టీఆర్ ఎవరు ఎదుర్కోలేని ఒక యుద్ధం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై ఎన్టీఆర్.